న్యూస్ లోకల్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న స్వప్న. ముందుగా ముఖ్యాంశాలు. ప్రొద్దుటూరు మున్సిపల్ సిబ్బందిపై దాడికి యత్నించిన వైసీపీ నేతలు టౌన్ ప్లానింగ్ కు వ్యతిరేకంగా నిర్మిస్తున్న ఇళ్లకు నోటీసులు అంటించడంతో తలెత్తిన వివాదం. కార్యదర్శిగా ఎన్నికైన జి ఈశ్వరయ్య యాదవ్ జిల్లా ప్రజల సమస్యల కోసం పోరాడుతానని వెల్లడి. అనంతపురం జిల్లా తూమెచెర్ల గ్రామ వర్కర్పై లైంగిక దాడి చేసిన వ్యక్తిపై నిర్భయ చట్టం పెట్టాలని డిమాండ్. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందిపై వైకాపా నాయకులు దాడి చేశారు. పట్టణంలోని కోనేటి కాల్వ వీధిలో టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని జయమానుల ఇళ్లకు నోటీసులు అంటించారన్న దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇంటి యజమాని లక్ష్మీదేవి, రామాంజనేయులకు చెందిన కొందరు మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై వాగ్వివాదానికి దిగారు. అంతేకాకుండా ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించారు. నోటీసులు మా ఇంటికి అంటిస్తారా అంటూ చొక్కా పట్టుకుని ఈడ్చే ప్రయత్నం చేశారని సిబ్బంది చెబుతున్నారు. చాలా కాలంగా స్థానిక రాజకీయాల నేపథ్యంలో ఆ వార్డులో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఇళ్ల నిర్మాణ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయినా యజమానులు తీసుకోకపోవడంతో అధికారులు గోడలకు అంటించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో నోటీసులు అంటించిన గిల్డింగ్ ఇన్స్పెక్టర్ భాస్కర్, ప్రభాకర్, సత్యం మరికొందరు చైర్మన్లపై దాడి చేశారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులపై దాడి సమాచారం అందుకున్న సిటీ టౌన్ ప్లానింగ్ అధికారి చంద్రశేఖర్ వీడియో కౌన్సిలర్ హాల్ నుంచి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఉద్యోగులపై దాడి చేసిన వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. కోనేటి కాలువ స్ట్రీట్లో డి ఎన్ లక్ష్మీదేవి వైఫ్ ఆఫ్ రామాంజనేయులు సన్ ఆఫ్ హనుమంతు అని వీళ్ళిద్దరికి మేము గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి 66.77 స్క్వేర్ మీటర్స్కి ప్లాన్ అప్రూవ్ చేసినామండి. ఇతను ప్లాన్ తీసుకునేటప్పుడు మాకు 2.57 అంటే 9 అడుగులు రోడ్డు పోర్షన్ మొదలుపెట్టి బిల్డింగ్ కట్టాలి. అలాంటి బిల్డింగు చిన్న వీధి కాబట్టి అతను ఆకుపోయి చేసేసి కట్టేస్తే మేము ఒకసారి పోయి అడిగితే అక్కడంతా ఉండాలి సార్, ఇక్కడ ఉండే సరే చిన్న బిల్డింగ్ కదా నాయన పోనీలే మేము నోటీస్ ఇస్తాం తీసుకో అనటం జరిగింది. 1 మంత్గా అతను నోటీస్ తీసుకోకుండా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నారు. మేమైతే కన్స్ట్రక్షన్ కొద్దిగా ఆపినామండి. ఆపిన తర్వాత ఇతను నెల అయిపోయింది కాబట్టి ఒక నోటీస్ సర్వ్ చేయాలని పోతే ఈరోజు మా పిల్లలు ఏం చేయాలంటే బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఆ నోటీసును గోడకు అతికిచ్చినారండి. అతికిస్తే దాన్ని తీసేసినారు. తర్వాత వీళ్ళు అతికిచ్చి రావడమే జరిగింది. అంతే సార్ జరిగింది ఇది ఫీల్డ్ పైన. ఇక్కడ వచ్చినాక మేము వీడియో కాన్ఫరెన్స్ ఉన్నామండి. ఏం జరిగిందనేది నాకు తెలియదు. నాకు ఫోన్ చేసినారు సార్ సెక్షన్లో ఈ విధంగా ప్రభాకర్ని భాస్కర్ని కొట్టినారని చెప్పినారు అనడంతో మేము సీఎం గారి వీడియో కాన్ఫరెన్స్ వదిలేసి రావడం జరిగింది సార్. ఇంకా వాళ్ళ పిల్లల్ని విచారిస్తే ప్రభాకర్ని భాస్కర్ని కొట్టినారు సార్ అని అన్నారు. అది జరుగుతున్నా సార్ ఆయిల్ మిల్ కాజాగర్ అని అంటున్నారండి. ఇది సార్ జరిగింది. 119 ప్రకారం కొత్తగా వచ్చినటువంటి 119 MA డేటెడ్ 28/3/2017లో వచ్చిన జీవో ప్రకారము కామన్ రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ ప్రకారం మేము జరిగిపోయింది కాదండి, జరగాల్సింది ఏ కట్టడం జరిగినా
చిన్న కట్టడానికి కూడా మేము నోటీసులు అయితే సర్వ్ చేస్తున్నామండి. నోటీసులు సర్వ్ చేయటం అది మున్సిపల్ యాక్ట్లోనే పుట్టింది. ఆ యాక్ట్ పుట్టింది కాబట్టి దాన్ని మేము నోటీసులు సర్వ్ చేస్తున్నాం. ఈ ఊర్లో ఇంకా నోటీసులే ఇవ్వడానికి ఇట్లా చేసుకుంటే మాత్రం అది కొంచెం మాకైతే బాధగానే ఉండాలండి. దీని మీద ఏం చేయాలో మన పై అధికారులతో విచారించి నేనైతే చూస్తాను. రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రజలను చేస్తున్న మోసం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తామని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన రాయలసీమలో హైకోర్టు టెంచ్ ఏర్పాటు చేసే వరకు పోరాటాలు ఆగవని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య స్పష్టం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శిగా తిరిగి మూడవసారి ఎన్నికైన సందర్భంగా జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో కలిసొచ్చే రాజకీయ పార్టీలతో ముందుకు వెళ్తామని, రాయలసీమ అభివృద్ధి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి చేయి చూపిస్తున్నాయని ఆరోపించారు. వీరి వైఖరి నిరసిస్తూ కడప జిల్లా పరిషత్లో రాయలసీమ అభివృద్ధి కోసం ఈ నెల 28వ తేదీన సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ ప్రజా సంఘాల నేతలను కలుపుకుని రాయలసీమ అభివృద్ధి కోసం చేయాల్సిన పోరాటాలపై చర్చిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పేదలకు దక్కాల్సిన ఇళ్లు ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున భూ పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు. కడప జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి వాటికి కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని, కడప జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి దానికి కావాల్సినటువంటి నిధులు మంజూరు చేయాలని, వ్యవసాయ కార్మికులకు గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు పని కల్పించడానికి కరువు పనులు కల్పించి రోజుకు 300 రూపాయల చొప్పున కూలి ఇవ్వడంతో పాటు 50 కేజీల బియ్యం ఒకటింటికి ఉచితంగా ఇవ్వాలని చెప్పి సిపిఐ జిల్లా మహాసభలు డిమాండ్ చేశాయి. దాంతోపాటు కడప జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తక్షణం యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి వామికొండ, సరవరాయ సాగరు, అదేవిధంగా పైడిపాలెము, రాజోలు రిజర్వాయరు, తెలుగుగంగ పరిధిలో ఉన్నటువంటి పిల్లకాలువలను పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని చెప్పి సిపిఐ జిల్లా మహాసభలు డిమాండ్ చేశాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజా పరిపాలనకు, ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన కాకుండా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో రెండు పార్టీల సిస్టమ్ జరుగుతూ వీరు పోతే వారు పోతే వీరు అన్నటువంటి దోపిడీ కొనసాగించేటువంటి శక్తులకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలను కలుపుకొని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని రూపొందించే క్రమంలో ఈ జిల్లాలో కూడా అలాంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉన్నాం. ముఖ్యంగా 28వ తారీఖు కడప జిల్లా పరిషత్ హాల్లో రాయలసీమ ప్రాంత అభివృద్ధి పైన ఒక సదస్సును ఏర్పాటు చేయడం, 2వ తారీఖు రాష్ట్రవ్యాప్తంగా బస్సు జాథా ఒకటి కడప జిల్లాలోకి ప్రయాణం చేస్తూ ఉంది, దాని తర్వాత 15వ తారీఖు విజయవాడ కేంద్రంగా ప్రజా ఎజెండా పేరుతో ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో నూతన మార్పులకు శ్రీకారం చుడుతూ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి మెజారిటీ జన బాహుళ్యాన్ని ఈ యొక్క రాజ్యాంగంలో భాగస్వాములు, పాలక వర్గాల్లో అడ్మినిస్ట్రేషన్లో భాగస్వాములు చేసినటువంటి పక్షంతో ఈ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి అక్కడ పీపుల్స్ ఎజెండాను రూపొందించబోతున్నాం. దానికి జిల్లా వ్యాప్తంగా ఈ 20 రోజుల పాటు విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించి వేలాది మందితో విజయవాడ నగరానికి వెళ్తూ ఉన్నాం. ఆ వెళ్ళేటువంటి క్రమంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి మోసం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఐ జిల్లా మహాసభలు పిలిపించాయి. ముఖ్యంగా భూములకు సంబంధించిన దాంట్లో పేదలందరికీ భూములు పంచుతున్నాం, ఇల్లు ఇంటి పట్టాలు రేషన్ కార్డులు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుడిసె రహిత రాష్ట్రంగా చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతవరకు ఆ వైపున ప్రయాణం చేయకుండా పత్రికల్లో ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ జిల్లాలో భూ పోరాటాలు విస్తృతంగా చేయాలని, అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్ కమిటీ రివైజ్ చేసి తెలుగుదేశం పార్టీ కబంధ హస్తాల నుంచి, వారి దోపిడీ నుంచి, భూ దందా నుంచి ఈ జిల్లాను రక్షించాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని యూత్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ వరప్రసాద్ ఆరోపించారు.
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం అనేక మంది తన ప్రాణాలను అర్పిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి చలనం లేకపోవటం విచారణకరమన్నారు. ప్రత్యేక హోదా అంశం 5 కోట్ల ఆంధ్ర ప్రజల అంశం అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తూ వారి మనోభావాలను దెబ్బతీస్తుందని ఆరోపించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలను తీవ్రతరం చేయబోతున్నాయని వెల్లడించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా పనిచేయడమే యువజన కాంగ్రెస్ యొక్క లక్ష్యం. అందులో భవిష్యత్ పోరాటాల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి యువతనందరినీ కూడా సమాయత్తం చేసే దిశగా రాష్ట్ర కమిటీ మొదలుకొని జిల్లా కమిటీలు, అసెంబ్లీ కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, వార్డు బూత్ కమిటీలు, పట్టణ కమిటీల వరకు మా యొక్క యూత్ కాంగ్రెస్ యొక్క నిర్మాణం సాగుతూ ఉంది. ఈ నెల చివరికల్లా రాష్ట్ర స్థాయిలో మా యొక్క నిర్మాణ ప్రక్రియ పూర్తవుతూ ఉంది. ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం అనేటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అలాగే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రత్యేక హోదా విషయంలో దారుణాది దారుణమైనటువంటి మోసాన్ని రాష్ట్ర ప్రజలకు చేసింది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క మోసాన్ని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మోసాన్ని ప్రజల మధ్యలో ఎండగట్టేటువంటి కార్యక్రమం యువజన కాంగ్రెస్ తీసుకుంటా ఉంది. త్వరలోనే ఈ నెల చివరికల్లా కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ బస్ యాత్ర యువజన కాంగ్రెస్ చేపట్టబోతూ ఉంది. ప్రత్యేక హోదా సాధనకై యువజన కాంగ్రెస్ యువజన పోరు యాత్ర పేరుతో ఈ యొక్క బస్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అనంతపూర్ మొదలుకొని శ్రీకాకుళం వరకు కూడా ఈ యొక్క పర్యటన ఉండబోతూ ఉంది. మేము యువతను అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. యువతి యువకులందరినీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి నిన్న యాదయ్య, మొన్న సుధాకర్ యాదవ్, ఆ ముందు కోటి, ఈ విధంగా ఎంతమంది ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవాలా? ఈరోజు దీనికి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ యొక్క త్యాగాలకు స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా మనందరము, యువత అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నా, ఈ యొక్క ప్రత్యేక హోదా సాధన పోరాటంలో యువత అందరూ రండి, భాగస్వాములు కండి. మనం పోరాటాల ద్వారా ఈ యొక్క ప్రత్యేక హోదాను సాధించుకుందాం తప్ప తొందరపాటు కార్యక్రమం చేయొద్దని చెప్పి కూడా నేను యువత అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు వంటి అంశాలపై చర్చ జరగడం జరిగింది. ప్రత్యేక హోదా కోసం బస్సు యాత్ర, జలదీక్ష, మట్టి సేకరణ ఇటువంటి అనేక కార్యక్రమాలు యువజన కాంగ్రెస్ చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం ఎందరో మరణిస్తున్నారు. అటువంటి మరణాలకు పాల్పడకుండా పోరాడి సాధించుకోవాలని ఈ మా ఒక పోరాటం ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేక అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజ్ మేలు అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఈరోజు మళ్ళీ ప్రజలను మభ్య పెట్టేదానికి ప్రత్యేక హోదా మేలు అని చెప్పి దొంగనాటలు ఆడుతున్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి 4 ఏళ్ళు నమ్మించి ఇప్పుడు ఇయ్యమని చెప్పి దొంగ పూరికి మాటలు మాట్లాడుతుంది. అలాగే ఈరోజు రాఫెల్ స్కామ్ అయితేమి యుద్ధ విమానంలో 1000 కోట్లు కుంభకోణం చేస్తుంది. అందుకని ఈరోజు యువజన కాంగ్రెస్ ప్రతి విషయంలోనూ ఈరోజు ప్రత్యేక హోదా అయితేమి మన సుధాకర్ యాదవ్ ఒక అతను మరణించడం జరిగింది. ఈరోజు యాదయ్య మరణించడం జరిగింది. పేద పిల్లల అభ్యున్నతి కోసం ఏకలవ్య ఫౌండేషన్ వారు ముందుకు వచ్చారు. పిల్లల భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించాలన్న లక్ష్యంతో బాగ్యులను పంపిణీ చేశారు. కడప నగరంలోని పాత కడపలో ఉన్న ప్రభుత్వ పాఠశాల 6వ తరగతి విద్యార్థులకు బ్యాగులు, డిక్షనరీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకలవ్య ఫౌండేషన్ గతంలో అనేక కార్యక్రమాలను నిర్వహించిందని, వాటిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలంటే ఇలా ప్రోత్సహించాలన్నారు. ఎవరైనా దాతలు ఉన్నట్లయితే ఏకలవ్య ఫౌండేషన్కు అందించాలని కోరారు. కడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకి స్టడీ మెటీరియల్ అంతా ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. పిల్లల అభ్యున్నత కోసం, ఈ పేద ప్రజల అభ్యున్నత కోసం, ఇట్లా వెనకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నత కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిజంగా మేము
మా పాఠశాల తరపున మా విద్యాశాఖ తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం విశేషంగా కృషి జరుగుతోంది. ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వీళ్ళు కూడా మాకు ఇలా పబ్లిక్ నుంచి సపోర్ట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపుగా ప్రభుత్వం దాదాపు 19 పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేశాం ప్రైమరీ పాఠశాలల్లో. దానివల్ల దాదాపుగా 2000 మంది విద్యార్థుల సంఖ్య గతంలో కంటే పెరిగింది ఈ సంవత్సరం. ఈ విధంగా 19 పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం, 2 స్కూళ్ళలో అలా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం, పాఠశాలని ఈ పబ్లిక్ భాగస్వామ్యంతో బలోపేతం చేయడం, ఈ విధంగా దాదాపు 10-15 స్కూళ్ళను మేము ఇవాళ ఈ ఒక్క సంవత్సరంలోనే చాలా అద్భుతంగా తయారు చేశాం. ఇంకా ఈ ప్రక్రియ ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ పాఠశాలలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బలోపేతం కావడానికి అందరం కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితేనేమి హెడ్మాస్టర్లు అయితేనేమి విశేషంగా కృషి చేస్తున్నందుకు వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మారు ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళకి మా పాఠశాలలకి ప్రభుత్వ పాఠశాలలకి పేద పిల్లలకి సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మనము పాతకడప గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నాము. ఏకలవ్య ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి అక్షయ విద్య అనే ఈ కార్యక్రమంలో హై స్కూల్ పిల్లలకందరికీ కూడా ప్యాడ్స్ తర్వాత డిక్షనరీలు బ్యాగులు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంటే ఇటువంటి కార్యక్రమాలు ఏకలవ్య ఫౌండేషన్ ఎన్నో చేస్తూ ఉంది. మీరు కూడా మీ వంతు సహకారం ఏకలవ్య ఫౌండేషన్కి ప్రతి ఒక్కరు కూడా అందజేయాలని చెప్పి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి మన వంతు సహాయం అందరూ కూడా అందించాలని చెప్పి కోరుకుంటాను. అంగన్వాడీ వర్కర్లపై రోజు రోజుకు దాడులు ఎక్కువ అవుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన పోలీసులు అధికారులు నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరించడం దారుణమని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆరోపించారు. అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలం తూమెచెర్ల గ్రామంలోని అంగన్వాడీ వర్కర్లపై అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించినా ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. ఈ చర్యను నిరసిస్తూ అంగన్వాడీలు కడప నగరంలోని పాత బస్టాండ్ కూడలిలో ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ను నాగరాజు అనే వ్యక్తి గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో విధులు నిర్వహించుకుంటున్న వర్కర్స్పై ఆ వ్యక్తి ఒక్కసారిగా లైంగిక దాడికి ప్రయత్నించాడని తెలిపారు. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేసినప్పటికీ ఇంతవరకు అతనిపై చర్యలు తీసుకోకపోవటం దారుణమన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో ఇలా జరిగినప్పటికీ చర్యలు తీసుకోకపోవటం దుర్మార్గమన్నారు. వెంటనే అన్నిపై నిర్భయ చట్టాన్ని నమోదు చేయాలని, లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని తూమేచెర్ల గ్రామంలో మొన్న అంగన్వాడీ వర్కరు విధులు నిర్వహిస్తున్న టైంలో ఆ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆమెని అనేక నెలలుగా వేధిస్తూ ఉన్నాడు. మొన్న డైరెక్ట్గా సెంటర్లోకి వెళ్ళి లైంగికంగా అత్యాచారాన్ని చేయబోతే ఆమె ప్రతిఘటించింది. దాంతో ఆమె మీద దాడి చేశారు. ఆమెకి తీవ్ర గాయాలు కూడా అయినాయి. ఇప్పటికీ అతన్ని మీద కేసు నమోదు చేయలేదు. దాన్ని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి నాగరాజు మీద నిర్భయ కేసు ఏదైతే ఉందో దాన్ని బుక్ చేయాలని చెప్పేసి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేకంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి నియోజకవర్గంలో ఇది జరిగింది. మంత్రి గారు కూడా దీని మీద స్పందించాలి. వాడిని వెంటనే నిర్భయ కేసు మీద శిక్షించాలని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి అంగన్వాడీలకి రక్షణ కల్పించాలి. మంత్రి గారు స్పందించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద అంగన్వాడీల మీద విపరీతమైన దాడులు వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. ఎటువంటి ఘటనలు జరిగినప్పుడైనా కనీసం శిక్షలు పడిన కారణంగానే ఈరోజు ఇలాంటి ఘటనలు మరింత పునరావృతం ఉన్నాయి. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత గురించి చాలా మాట్లాడింది, కానీ ఒక తప్పు చేసినాడికి శిక్షలు పడే పరిస్థితి కనపట్టలేదు. రాజకీయంగా ఈరోజు వాళ్ళ ప్రయోజనాల కోసం ఈరోజు దోషుల్ని రక్షించే పని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇటువంటి వైఖరిని మానుకోవాలని చెప్పేసి మహిళలకి అధ్యర్థులకి రక్షణ ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రభుత్వం వాడి మీద నిర్భయ కేసు నమోదు చేయకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. హలో, తూమచెర్ల అనే గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తపై తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాగరాజు అనే వ్యక్తి
సెంటర్ దగ్గరికి పోయి లోపలికి పోయి ఆమె పైన అత్యాచార యత్నం ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆమె తీవ్రంగా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత గారు బాధ్యత వహించేటువంటి నియోజకవర్గమైనటువంటి ఆ గ్రామంలో జరగడం చాలా దారుణము. వెంటనే మేము సిఐటీగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా దీన్ని ఖండిస్తున్నాము. వెంటనే నాగరాజు పైన నిర్బంధ చట్ట కేసు కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కడప జిల్లాలో టీడీపీ నాయకులు పోలీసులకు అడ్డం పెట్టుకుని రాజ్యం వేలుతున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించే హక్కు పోలీసులను ఎవరిచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి ప్రశ్నించారు. నిన్న మైదుకూరు పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు పోలీసులు చేసిన దౌర్జన్యంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాల్లో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత నియోజకవర్గంలో పోలీసులు చేస్తున్న అరాచకాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను ఒక ఎమ్మెల్యేనని కూడా చూడకుండా తనను అవమానకర రీతిలో సీఐ ప్రవర్తించాడని, సీఐపై చర్యలకు జిల్లా ఎస్పీ బాపూజీ అట్టడాకు ఫిర్యాదు చేయబోతున్నామని పేర్కొన్నారు. టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చిన నాయకుడు మైదుకూరులో ఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తుంటే టీడీపీ నేతలు చూడలేకపోతున్నారని, జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు దూషించడమే కాకుండా బెదిరించే రీతిలో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు ఫ్లెక్స్ ఏర్పాటు చేశారని, పోలీసుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన ఫ్లెక్సీలు చించేశారని, పోలీసులకు ఆ హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రిప్రజెంట్ చేస్తే ఇవ్వాలా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అసలు ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ అనేది ప్రతి ఒక్కరి ఎమ్మెల్యేకి అన్ని రాష్ట్రంలో ఇస్తున్నారు. పక్కన కర్ణాటక ఉంది, తెలంగాణలో ఉంది, ఏ రాష్ట్రంలో కూడా ఉంది. మాకు ఒక్క రూపాయి కూడా ఇన్ఛార్జ్ పెట్టి ఇస్తున్నాం. ఆ ఇన్ఛార్జి ద్వారా 72,000 రూపాయలు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేటప్పుడు మరి అక్కడ కొన్ని ఫ్లెక్సీలు వేసుకున్నాడు. మరి ఆ ఫ్లెక్సీ వేసుకున్నాడు కాబట్టి పాపం ఆ దారిలో ఎవరు పోయినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు సుధాకర్ ఏదో పోయినాడు. ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అని చెప్పి మరి ఇమ్మీడియట్గా ఒక ఫ్లెక్సీ తీసుకొచ్చి అడ్డం పెట్టాను. మా దాన్ని వాళ్ళు కూడా అడ్డుకున్నారు. స్వయం పోలీసులు దగ్గర ఉండి పీకే పక్కన పడేస్తా అన్నారు. నేను వెళ్తే కూడా ఒక ఇన్స్పెక్టర్ కనీసం ఒక శాసనసభ్యుడు అనేది గౌరవం కూడా లేకుండా ఏ రకంగా బిహేవ్ చేశాడంటే అంత నిజంగా చాలా బాధిస్తుంది. ఆ రకమైన పద్ధతిలో ఆ ఇన్స్పెక్టర్ అక్కడ పనిచేస్తున్నాడంటే మరి నాకు అర్థం కాదు ఎక్కడ నుంచి వచ్చింది ఆ పౌరు. అట్లా ఒక ఇన్స్పెక్టరు ఆ రకంగా ఒక శాసనసభ్యుడి దగ్గర బిహేవ్ చేయడం అంటే నిజంగా టాలరేట్ చేయనటువంటి విషయం. ఎందుకంటే అతను స్వయాన సుధాకర్ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అది వాళ్ళ యొక్క దొమ్మపు గురు. మరి అదే రకంగా వీళ్ళంతా చేయనారని చెప్పి ఆయనకు 72,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు చేశారు. వీళ్ళు పార్టీ మాట నిన్న ఇంటికాడికి మనుషులు పంపించి సుధాకర్ యాదవ్ మర్యాదగా 72,000 డబ్బు కట్టడా లేకపోతే ఈడ్చుకు వచ్చి కొట్టాలనా ఉండరు ఇప్పదీసి కొడతాం అని అంటే ఏం లేదు. 72,000 సీఎం రిలీఫ్ ఫండ్ సామాన్య ప్రజలకు అందరికి ఇచ్చేది ఏమి ఎవ సొమ్ము కాదు. అది మీ తెలుగుదేశం పండు కాదు, ప్రభుత్వ డబ్బు. ప్రభుత్వ డబ్బు పేదవాళ్ళకి ఇచ్చి తీరాలా, అది దాని ఉద్దేశం. మరి దాన్ని కూడా నువ్వు రాజకీయం చేసి ఆ డబ్బు వసూలు చేయాలని మరి ఇటువంటి పద్ధతుల్లో మేము ఎప్పుడే ఎస్పీ గారి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చాం. ఈ రకంగా అయితే మేము తట్టుకోలేమని ఇబ్బంది పడతాం. మా పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. మరి మా కార్యకర్తలు అయితే అడ్డుకునే కార్యకర్తలు అయితే ఇంకా ఏ రకమైనటువంటి దూషణలు అంటే ఆ రకంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రొద్దుటూరు మున్సిపల్ సిబ్బందిపై దాడికి యత్నించిన వైసీపీ నేతలు టౌన్ ప్లానింగ్కు వ్యతిరేకంగా నిర్మిస్తున్న ఇళ్లకు నోటీసులు అంటించడంతో తలెత్తిన వివాదాలు. కార్యదర్శిగా ఎన్నికైన జి ఈశ్వరయ్య యాదవ్ జిల్లా ప్రజల సమస్యల కోసం పోరాడుతానని వెల్లడి. తుమ్మచెర్ల గ్రామ వర్కర్పై లైంగిక దాడి చేసిన వ్యక్తిపై నిర్భయ చట్టం పెట్టాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.